తెలంగాణ రాష్ట్ర బిడి వర్కర్స్ అండ్ సిగర్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కోశాధికారిగా సామల వనిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలంగాణ బిడి అండ్ సిగర్ వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర మూడవ మహాసభలు కామారెడ్డి లోపల 9-10 తేదీల లోపల నిర్వహించుకోవడం అనేటువంటి జరిగింది. మరి ఈ మహాసభలలో మరి గతం లోపల జరిగినటువంటి పోరాటాలు వాటి అన్నింటిని కూడా సమీక్షించుకొని నూతన పోరాట రూపకల్పన అనేటువంటి చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర నూతన నాయకత్వం నూతన కమిటీ అనేటువంటిది కూడా వేసుకోవడం అనేటువంటి జరిగింది. ఇందులోపల భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి మరి కీలక పోస్టులు అనేటువంటి రెండు కూడా ఇవ్వడం అనేటువంటి జరిగింది. అందులోపల భాగంగా కోశాధికారిక సమల కవితను అదేవిధంగా రాష్ట్ర సహాయ కార్యదర్శిగా మోరాజే అయినటువంటి నన్ను అదేవిధంగా నలుగురు కమిటీ సభ్యులకు గాను మరి గోవింద్ లక్ష్మణు సూరం పద్మ గట్ల స్వప్న దాసరి రూపాలను కూడా తీసుకోవడం అనేటువంటిది జరిగింది. మరి ఎన్నికకు మరి సహకరించినటువంటి జాతీయ ఉపాధ్యక్షులు సాయిబాబు గారికి అదేవిధంగా రాష్ట్ర నాయకత్వం మరియు ప్రధాన కార్యదర్శి రమక్క గారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున్నా కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ పక్షాన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మా పైన ఏదైతే నమ్మకంతో మమ్మల్ని ఏదైతే రాష్ట్ర కమిటీకి ఎన్నుకోవడం అనేటువంటిది జరిగిందో ఆ యొక్క నమ్మకాన్ని ఒమ్మి వేయకుండా రాజన్న సిరిసిల్ల జిల్లాలో బలమైనటువంటి ఉద్యమాలు నిర్వహించి బీడీ కార్మికులకు అనుక్షణం కూడా అన్నదండలుగా మరి ఉన్నటువంటి మొత్తం కమిటీ సభ్యులు అందరం కూడా వెన్నంటే ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర మూడవ మహాసభలు 9-10 తేదీలలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ మహాసభలకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 8 జిల్లాల నుండి 150 మంది ప్రతినిధులు పాల్గొనడం జరిగింది. మరి ఈ మహాసభలలో మన రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి రాష్ట్ర కమిటీలోకి మొత్తం 6 మంది ఎన్నిక కావడం జరిగింది. అందులో మరి రాష్ట్ర కోశాధికారిగా యూనియన్ కోశాధికారిగా సామల కవిత, రాష్ట్ర కార్యదర్శిగా మోర అజయ్, అదేవిధంగా రాష్ట్ర కమిటీ సభ్యులుగా గోవింద్ లక్ష్మణ్, సూరం పద్మ, గట్ల స్వప్న, దాసరి రూపాలు ఎన్నిక కావడం జరిగింది. వీరి ఎన్నికకు సహకరించిన మన సిఐటియు అఖిల భారత ఉపాధ్యక్షులు కామ్రేడ్ సాయిబాబు గారికి, అదేవిధంగా సిఐటియు రాష్ట్ర నాయకులు రమ్మక గారికి అందరికీ కూడా సిఐటియు మరి రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ పక్షాన మరి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో బీడీ కార్మికుల సమస్యలపై జిల్లాలో జరుగుతున్న ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే విధంగా ఈ ఈ కమిటీకి ఎన్నికైనా కూడా పనిచేయాలని చెప్పి జిల్లాలో మరి యూనియన్ నిర్మాణాన్ని పెంపొందించి రాబోయే రోజుల్లో మన బీడీ కార్మిక సమస్యలపై నిరంతరం పోరాటాలు నిర్వహించాలని చెప్పి మరి తెలియడం జరుగుతూ ఉంది.